అందరికీ నమస్కారం. శ్రీనివాస్ కున్సెక్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి, మన వీడియోలు సామాన్యులకి షేర్ చేయండి. ఈరోజు ఒక ముఖ్య అంశం ఏంటంటే, తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు ఒక వరాన్ని ఇచ్చారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి కూడా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే జడ్జుల తాలూకా న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచమని విన్నపం చేస్తుంది, కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు సిజేఐగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రమణ గారు ఏం చేశారంటే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జూమ్లో కాన్ఫరెన్స్లో చర్చించి పూర్తిగా ఎంత అవసరమో ఎంత కంపల్సరీగా ఇప్పటికిప్పుడు ఫిల్ చేయాలనేటువంటి ఆలోచించిన తర్వాత 75% పెంచారు. అంటే ఎంత 42 మందికి, 24 మంది జడ్జెస్ ఉన్నారు ఇప్పుడు, 42 మందికి పెంచుతూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొలీజియము నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు నుండి కూడా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42గా ఉంటుంది, స్పీడప్ అవుతుంది. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు, కల్పన, వీళ్ళన్నిటి మీద కూడా చర్చ జరిపారు. హైకోర్టు తాలూకా రూపురేఖలు త్వరలో మారబోతున్నాయి. అందుకు ఆయనకి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్ భారత్ మాతా కీ జై.